చాలా ఇప్పుడు వరకట్నాలు తగ్గినాయి కదండి, ఇంత ముందు పోలిస్తే చాలా తగ్గాయి. తగ్గినాయి అన్నదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వరకట్నాలు తగ్గలేదు, వరకట్నాలు వస్తు రూపంలో ఆస్తుల రూపంలో చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇష్టమై ఇస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారు, మంచికి మంచికి ఇస్తేనే కదా మంచి మొగుడు దొరుకుతాడు. మీరు గమనించాలి, ఇవాళ వరకట్నం క్యాష్ రూపంలో. ఇప్పుడు అసలు ఆడపిల్లలు తక్కువైపోయారు అంటే మళ్ళీ గొప్పోడి కోసం ఎతకడం ఎక్కడ, ఎవరు వస్తే చాలు మేము చేసేసుకుంటాం రెడీ ఉన్నారు అబ్బాయిలు. ఏ తల్లిదండ్రి అయినా తమ బిడ్డలకు మంచి హస్బెండ్ దొరకాలి, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు దొరకాలి, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. మేము ఇంత కష్టపడి పెరిగాం, నా పిల్లలు కష్టపడకుండా హాయిగా ఉండాలని కోరుకుంటాం. కన్వీనియంట్ గా మార్చారు ఇక్కడ, మీరు చూసారా ఎలా చూసారా, అమ్మాయిలు కట్నం ఇస్తేనేమో తప్పు అంటున్నారు, కానీ పిల్లలకి మంచి మొగుడు వచ్చి బాగా చూసుకోవాలి కాబట్టి కట్నం ఇచ్చి పంపుతున్నారు. ఏమివ్వకపోయినా మంచి హస్బెండ్, మంచి పొజిషన్ లో ఉన్నవాడు దొరుకుతాడా? మీరు దొరికారు చాలా మందికి, నేను ప్రత్యక్ష సాక్షి. అయితే నేనేమంటున్నానంటే మళ్ళీ దీనిలో కూడా వేరియేషన్ ఉంది. ఇక్కడ ఏమైందంటే, నేను 10 లక్షలు కట్నం ఇచ్చాను అనుకో, నార్మల్ జాబ్ దొరికి చేసేవాడు దొరుకుతాడు. 50 లక్షల ఆస్తులు ఇచ్చాను అనుకో, మంచి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించేవాడు దొరుకుతాడు. అసలు 50 లక్షలు ఉన్నప్పుడు మళ్ళీ అబ్బాయి ట్రీట్మెంట్ మీ దగ్గర పెట్టుకోవచ్చు. మంచి అబ్బాయి, మంచి తక్కువ ఉన్న అబ్బాయి, మంచి అబ్బాయి అయిపోతుంది. మంచి అబ్బాయి కదా నా దగ్గర పెట్టుకో, నా కూతురు కానీ నేను నా దగ్గర పెట్టు. కాదు, మీ దగ్గరే ఆ డబ్బులు మీ దగ్గర పెట్టుకొని తక్కువ కట్నమైనా సరే మంచి అబ్బాయిని చూసిస్తే రేపు పొద్దున బాగా చూసినాడు ఈ డబ్బు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటారు మీరు? తల్లిదండ్రుల దగ్గర. ఎస్, మరి ఆ తల్లిదండ్రులలో అవేర్నెస్ రావాలి. అయితే అది క్రియేట్ చేయండి ఫస్ట్. మేము క్రియేట్ ఇవన్నీ మేము గత సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే వస్తున్నాము. ఫస్ట్ సమాజంలో మార్పు రావాలి. సామాజిక బాధ్యత, సామాజిక విలువలు, ఈ అమ్మాయిల మీద వెహికెలిగేషన్స్ చేయడాలు, లేదంటే వాళ్ళ కల్వీడితనాన్ని భయంకరంగా తీసి చూపించడాలు, వాళ్ళు ఎలివేట్ అవ్వడమే ప్రాబ్లం అనుకునే వాళ్ళకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మహిళలను గౌరవించండి, మహిళలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. మేము గౌరవిస్తున్నామని చెబుతూనే వెనక పోగానే ఇంకొక మాట మాట్లాడుతున్నారు. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను. 10 మంది మగవాళ్ళు మీటింగ్లో ఉంటే 2 అమ్మాయిలు ఉంటే ఆ 2 అమ్మాయిలు ఎక్కడో కొనాకు వెళ్ళిపోతారు. మేము చాలాసార్లు చెప్పాము, 2 అమ్మాయిలు ఉంటే మీరు మెజారిటీ వైజ్ ఇటు ఒక 5 మెంబర్స్ ఉంటే ఏ ప్రాబ్లం లేదు, ఇద్దరే అమ్మాయిలు ఉన్నప్పుడు మధ్యలో పెట్టుకోండి, నష్టమేంది, మీకేం నష్టం. కానీ రానియ్యరు. ఇది పురుషాధిక్య సమాజం. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళ సామాజిక న్యాయం కావాలని కొంగు పట్టుకొని అడుగుతుంది. మీరు గమనించాల్సిన విషయం, సామాజిక న్యాయం మహిళకు దొరకలేదు. మీరు అనుకుంటున్నారు ఇవాళ మహిళలు తప్పు చేస్తున్నారు, మహిళలు ఓ హరాస్ చేస్తున్నారు, ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. వాటిని తీసుకొచ్చి పేపర్లలో 2-3 తెస్తే సరిపోదు. నేను అమ్మాయిల గురించి తెస్తే కనుక ఈ ప్లేస్ కాదు, ఈ విశ్వం సరిపోదు. అన్ని కేసెస్ రోజు లేసే 4 ఇష్యూస్ చూస్తాను అమ్మాయిల గురించి. నేను వెళ్ళే చాలా తక్కువ, ఒకటో అరా కూరో వెళ్తూ ఉంటాను, కానీ పేపర్లో చూస్తే 4 ఇష్యూస్ అమ్మాయిల మీద ఉంటాయి. మరి ఒక్కటి కూడా అబ్బాయి మీద ఉండదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకటి ఉన్నది చెప్పి అమ్మాయిలు కూడా హరెస్ చేస్తున్నారు, వాళ్ళు లాయర్లు కాబట్టి చేస్తున్నారంటే, మీకు లాయర్ల గురించి చాలా క్లియర్గా చెప్తాను. నిజంగా నాకు లాయర్లు అంటే చాలా గౌరవం, నాకు సుప్రీంకోర్టు అంటే కూడా చాలా గౌరవం. కానీ ఇవాళ అమ్మాయిలను ప్రేరేపించేది కూడా లాయర్లే. అంటే వీళ్ళు ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఇలా కేసేస్తే నీ హస్బెండ్ అలా డబ్బులు ఇస్తాడు. నేను చూశాను, పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను చూశాను, ఇలా కేసేస్తే అలా డబ్బులు వస్తాయని చెప్పే లాయర్లు వాళ్ళ ముందు మారాలి. ఇవాళ లాయర్ల కోసం మాట్లాడుకుంటే లా అండ్ ఆర్డర్ అంటారు. ఎక్కడండి లా ఆర్డర్ లా పనిచేస్తుంది? అంత ఆర్డరే, ఇది కాదు అదని చెప్పేస్తారు. లా ఎక్కడ పనిచేయదు. లా అండ్ ఆర్డర్ అని చెప్పుకున్నాం, అసలు లా అండ్ ఆర్డర్ అంతా నీరు గారిపోయింది. ఆర్డర్ వేసేస్తారు అంతే, లా ఎక్కడ పనిచేయట్లేదు. లా గౌరవంగా పనిచేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అవును, ఇవాళ మీరు ఎలా అమ్మాయి ఈ కేసు వేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి లాయర్లు ప్రేరేపిస్తున్నారు. ఏ అదే లాయర్ ఇలా చేయకూడదమ్మా అని చెప్పకూడదా వాళ్ళకి? లేదా చెప్తే ఇంకో అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. ఇంకో అడ్వకేట్ కూడా కరెక్ట్ ఉండాలి. నేను చెప్తున్నాను, నేను ఇంతకుముందు పోలీసుల గురించి అడ్వకేట్స్ గురించి ఇదే ఇష్యూస్లో మాట్లాడినాను. నేనేమంటున్నానంటే, ముందు లాయర్లు ఆ ఫీజులు దండుకోవడాలు తగ్గించాలి. ఒక అమ్మాయి ప్రాబ్లంలో వెళ్తే ఆ అమ్మాయి ప్రాబ్లం పక్కన పెట్టి డబ్బులు ఉంచుకోవడానికి ప్రయత్నాలు. నేను వృత్తికి తగ్గట్టుగా తీసుకోండి. మీరు 5000 రూపాయలు ఫీజు అయితే 10,000 ఎందుకు అడుగుతారండి? అంటే అడ్వాంటేజ్ తీసుకుంటారా మీరు? ఫీజ్ ఏం ఫిక్స్డ్ ఉండదండి అడ్వకేట్. మరి ఫిక్స్డ్ ఉండదు కాబట్టే కదా ఈ సమస్యలు అన్న, ఫిక్స్డ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయికి కోట్లు డబ్బులు క్యాష్ రిటర్న్. నేనేమంటున్నాను, ఈ అమ్మాయికి 1 కోటి రూపాయలు వస్తే ఇంకో 10 లక్షలు వస్తాయి. అది వాళ్ళ వృత్తి. నేను వాళ్ళ వృత్తిని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం సామాజిక బాధ్యత ఉండాలి. ఇవాళ పోలీసుల గురించి నేను ఇంతకుముందు ఎక్కువ మాట్లాడేది, ఇప్పుడు తగ్గించాను. ఎందుకంటే వాళ్ళలో కొంచెమో నేను చూస్తున్నాను దయా దాక్షిణ్యాలు. కానీ ఆర్డర్సే పనిచేస్తున్నాయి, లా పనిచేయట్లేదు. లా అంతా అవకతవకలు అయిపోతున్నాయి. ఆర్డర్స్ అంటే ఇవాళ ఏం జరిగినా కూడా మాకు తెలియదమ్మా, కోర్టులో చూసుకోండి అని చెప్పి చాలా సామాన్యంగా చాలా జాగ్రత్తగా పోలీసులు మాట్లాడుతున్నారు. చాలా కేసెస్లో చూసినాం. కానీ ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే, పోలీసులు కానీ చట్టాలు కానీ మహిళల కోసం ఎక్కడ పనిచేసినట్టుగా గత 3 ఏళ్ళ నుంచి నేను ఎక్కడ చూడట్లేదు.
ఎక్కడ మీరు అదేం జరగకుండా ఇన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి అంటారా? కేసు ఫైల్ అవుతే సమస్య తీరినట్ట అండి. ఇప్పుడు సంగీత కేసు 100 కేసులు ఫైల్ చేయట్లేదు నేను చెప్పేది అండి. సమస్య ఏంటంటే సంగీత 4-5 దిక్కుల కేసులు పెట్టింది. 10 సార్లు వాళ్ళని స్టేషన్కి పంపించినా ఆ అమ్మాయి సమస్య సాల్వ్ కాలేదే. కేసు ఫైల్ అయినంత మాత్రాన సాల్వ్ అవుతుందంటే అమ్మాయి అప్పటికే 3 టైమ్స్ ఏమో పెట్టిందని విన్నాను. ఎన్నిసార్లు పెట్టినా కూడా నేను ఒక మాట చెప్తానండి. మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఒక అబ్బాయి బాగా ఆస్తున్న అబ్బాయి పెళ్ళి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకే ఒక పాప పుట్టింది. మినిమం కట్టసి ఉండాలి కదండి ఒక ఫాదర్ అన్నప్పుడు. ఈ చట్టాలు కోట్లు అన్ని పక్కన పెడదాం. ఆ అమ్మాయి తప్పు చేసింది, వాళ్ళు తప్పు చేసారు అనుకుందాం. నీకు పుట్టిన కూతురు ఉంది కదండి, మరి నీకేది? నేను ఇంకా నేను ఆయన చాలా గలీజ్గా మాట్లాడాను ఇంతకుముందు, ఇప్పుడు మాట్లాడాను కానీ ఎంత భయంకరంగా అంటున్నాడంటే అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎవరు నాకు సంబంధం లేదు. మరి ఇలాంటి అచ్చోసిన ఆంబోతులకు మనం ఏం సందేశం ఇస్తాం? ఒక అమ్మాయిని రోడ్డు మీద వదిలేశారు. ఆ అమ్మాయి ముష్టి పడేయండి, నేను ఇంకా అనకూడదు. నేను డిమాండ్ చేయాలంటాను, మా స్టాండ్ అది కాదు ముష్టి అడుక్కోవడం. కానీ నేను ఒక మాట అంటాను, నీకు నీ దగ్గర కాపురం చేసి ఒక పాపకు జన్మనిచ్చిన తల్లికి నీకు కోట్లు మా ఇంటి ముందు ఉందండి 9 కోట్లు ఆస్తి ఆయనకి. బాలరెడ్డి 9 కోట్లు ఈ రోడ్డు దాటిన తర్వాత 9 crores వస్తాయంట ఆ ల్యాండ్ అమ్మితే. అవన్నీ ఇవ్వమని అమ్మాయికి ఏం చెప్పట్లేదు. ఒక ముష్టిలాగా పడేస్తే వెళ్ళిపోతుంది అమ్మాయి, ఎట్లా కాపురం చేయదు. నేను డైరెక్ట్గా చెప్పాను, చేయలేడు ఆయన, చేయడు. నేను టీవీ ముఖంగా చెప్తున్నాను, ఆ అబ్బాయి కూడా చేయలేడు. కాబట్టి ఇస్తి వదిలేసుకుంటే సరిపోతుంది కదా. ఎంత బాధ్యత లేకుండా బాధ్యతను విస్మరించి పెద్దోళ్ళు బ్రతుకుతున్నారు. డబ్బులు ఇచ్చేస్తే బాధ్యత తీరిపోయినట్టే. బాధ్యత తీరిపోయింది అని అంటే ఇంకా కాపురం చేస్తాను మీరు అనుకుంటున్నారా? ఆయన చేస్తాడని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అమ్మాయి ఉన్నప్పుడు ఇంకో అమ్మాయిని తెచ్చిపెట్టుకున్నవాడు 2-3 సార్లు జైల్లో పెట్టిన తర్వాత మీరు అనుకుంటున్నారు? నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఇంకా ముసుగులో కుదులాడలేదు. మీరు అనుకుంటున్నారా అమ్మాయితో ఒక అబ్బాయి కాపురం చేస్తాడని? 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది ఇప్పుడు బాంబే నుంచి, ఇంతవరకు ఇంటికి రాలేదు అబ్బాయి. అదే ఇంట్లో అమ్మాయి గడపలో కూర్చొని ఆయన కోసం వెయిట్ చేస్తుంది. ఏ ఈ అమ్మాయి బాధ ఎవరికి పట్టదా? ఇవాళ అమ్మాయిల కోసమే విధి చేస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే వచ్చాడు, ప్రతి పార్టీ ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ మల్లారెడ్డి గారు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చి నీకు మేమున్నాం, నీకు మేమున్నాం, నీకు మేమున్నాం అని హామీ ఇచ్చారు. ఇవాళ అమ్మాయి రోడ్డు మీద పడింది. ఎవరు కనీసం ఫోన్ చేస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఎందుకని పట్టించుకోవట్లేదు అండి? ఇప్పుడు పట్టించుకోవట్లేదు, మేమేం చేయాలి కోర్టులో ఉంది తెలుసుకో అంటాడు మల్లారెడ్డి గారు. ఇది వాళ్ళ బాధ్యత. నేనేమంటున్నా, సామాజిక బాధ్యత విస్మరించకూడదు. వాళ్ళ అమ్మాయి ఒంటరిది అయిపోయింది. మహిళా సంఘం ఒక మాట, నేను మహిళా సంఘం, నేను ఏం పొజిషన్లో ఉన్నాను నేను చేయగలుగుతానండి? మహిళా సంఘాలు చేయగలుగుతాయి, ఓ వచ్చి మాట్లాడతారు, ఓ ఇది అదే అని అనేస్తారు. నాకేం బాధ లేదు. మేమేం ఎక్కడికి ఎవరికి ఏ పదవుల గురించి ఏ పదవులకు కొమ్మగాయట్లేదు, ఏ డబ్బులకు కొమ్మగాయట్లేదు. కాబట్టి మాకేం భయం లేదు, మాకేం ప్రాబ్లం లేదు. బట్ నేను చేయాలంటే నాకు ఒక పొజిషన్ ఉండాలి. ఇప్పుడు మల్లారెడ్డి గారు మినిస్టర్ అయ్యారు, ఇప్పుడు హీ కెన్ డూ, చేయగలుగుతాడు కదా. అదే మీ మహిళా సంఘాల వాళ్ళందా కలిసి ఆయన ఒత్తిడి తీసుకొస్తే చేస్తారు కదా అంటున్నా. ఎస్, నేను సంగీత కలిసి దాదాపు 4 సార్లు కలిసాము, 4 సార్లు ఫోన్ చేసాము, రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఆయన. ఏం చేయమంటారు చెప్పండి? ఏదైనా చిన్న విషయం ట్విట్టర్లో ట్వీట్ చేస్తేనే కేటీఆర్ గారు రియాక్ట్ అవుతున్నారని వింటున్నాము. మరి ఆయనకి ఆయన వరకు అమ్మాయి దీక్ష కూర్చున్నప్పుడు కూడా కేటీఆర్ గారు కూడా డబ్బులు పంపించారు ఆమెకి, ఖర్చులకు దానికి దీనికి. కానీ సమస్య తీరిపోలేదు. ఇంకా అవుతే ఎక్కడ అవుతుంది అంటే, ఇప్పుడు 56 రోజులు చేసిన 56 రోజులు దీక్ష చేసిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంగీతకే దక్కుతుంది. 56 రోజులు ఎవరు చేయలేదు నాకు తెలిసి. మరి అది గమనంలోకి తీసుకోకుండా దాన్ని నీరు గారు చేసినారు కొంతమంది పొలిటికల్ పార్టీ లీడర్స్ అనుకోవచ్చు, కొంత మీడియా. నేను మీడియాని కూడా ఈ విషయంలో సీరియస్ అవుతాను. ఎందుకు అనంటే మీడియా కూడా చాలా మిస్గైడ్ చేసింది ఆ అమ్మాయిని. ఓకే, చాలా ఇబ్బంది పెట్టింది ఆ అమ్మాయిని. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు రా రా అని చెప్పేసి పోయి కొంతమంది, ఒక టీవీ అయితే నేను ఇంక పేరు ఎందుకు చెప్పడం కానీ వెళ్ళి కెమెరా పెట్టేసి పంచాయతీని అల్లకల్లోలం చేసేస్తే మీడియా వచ్చింది నేను ఉండను అని చెప్పేసి బాలరెడ్డి వెళ్ళిపోయారు. ఆ రోజు సెటిల్ అయ్యే ఇష్యూ అమ్మాయి విషయం. ఎందుకు మా అమ్మాయికి మామ, నేనేమంటున్నానంటే మీకు చేతనైతే హెల్ప్ చేయండి, లేదంటే వదిలేయండి. ఎందుకు మీరు పుల్లలేస్తూ మా ఉంటారు అని అడుగుతున్నాను. ఇది చేయలేరు, ఏమైనా ఇబ్బంది కాగానే పరిగెత్తుకొని వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎవ్వరూ సమస్యలు సాల్వ్ చేయరు. మల్లారెడ్డి గారు ఇప్పుడు మినిస్టర్ అయ్యారు, ఆయన చేయగలుగుతారు. నేను అడుగుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, టైం ఇవ్వట్లేదు కనీసం వచ్చి కూర్చో. అంతకుముందు తనే ఫోన్ చేసి తల్లి ఏం చేసినావు సంగీతారెడ్డి అని అడిగే ఆయన, ఇవాళ నా ఫోన్ కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఏం మరి మీరు వెళ్ళి కలవచ్చు కదా అని అంటారు. నేను ఫోన్ లేపితే కదా ఎక్కడ ఉన్నారో ఏంటన్నది. సీరియస్గా ఉండాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు తనకున్న బాధ నాకు ఉంటుందా? మీరు జనరల్గా ఆలోచించండి, పడేవాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరు, నేను పెద్ద పెద్ద వాళ్ళందరితో మాట్లాడాను, అదే దామోదర్ రెడ్డి లీగల్ సెల్ కాంగ్రెస్ వాళ్ళ పెద్ద నాన్న, ఆయనే ఇంట్లో తాళం పగలు కొట్టి పంపించింది.
మరి ఆయనే ఏం చేయలేకపోతున్నారు, నేను ఏం పొజిషన్ ఉన్నదని నేను చేయగలుగుతాను మీరు చెప్పండి. మహిళా సంఘాలు అందరూ అని అంటే మరి అందరి దగ్గరికి ఆ అమ్మాయి వెళ్ళగలగాలి. ఇవాళ రేపు ఆమెకు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని బస్ ఎక్కి వెళ్ళి వాళ్ళని కలిసే స్తోమత కూడా లేకుండా మీరు ఇనిషియేటివ్ తీసుకుని మీరుగా మీరు రేఖ గారు ఇనిషియేటివ్ తీసుకుని చేయొచ్చు కదా అంటున్నాను. అవునండి, నేను చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ మధ్య ఎలక్షన్స్ మూలంగా ఆయన టైం ఇవ్వలేదు మాకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నారు. ఇంకా టైం ఉంది కదా ఎలక్షన్స్ కి, ఇంకా డేట్ కూడా డిక్లేర్ కాలేదు. డేట్ డిక్లేర్ కాకముందే మాకు చాలా పనులు ఉన్నాయి. రీసెంట్ గా మాట్లాడాను ఆయనతో, నేను చాలా పనులు ఉన్నాయి నేను చెప్తాను అంటున్నాడు. అది 3 మంత్స్ నుంచి ఇదే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.